పోలీస్ మిత్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ వాలంటీర్ల సహాయంతో మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని రోడ్డు ప్రమాద రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ పోలీస్ శాఖ కృషి చేస్తున్నది. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ వాలంటీర్లని సేవలు అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన హెల్మెట్ స్పెషల్ డ్రైవ్లో పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్లు తమ సేవలని అందించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారి నుండి జరిమానా వసూలు చేయడంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పట్టణ సిఐడి సుధాకర్ విధి నిర్వహణలో పోలీస్ వాలంటీర్లు పాటించవలసిన విధి విధానాలను వివరించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ సిపి ఆదేశాలతో పోలీస్ శాఖలో ప్రజలను భాగస్వామ్యం చేసి శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ వాలంటీర్లను సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగే నష్టాలపై వాహనదారులకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాద రహిత పట్టణంగా మంచిర్యాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ భవాని తదితర సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి చౌరస్తాలో మరి ఇంతకు ముందులాగే పోలీస్ వాలంటీర్స్తోని ట్రాఫిక్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పబ్లిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఏదైతే పోలీస్ మిత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేసినామో దాంట్లో భాగంగా బెల్లంపల్లి చౌరస్తాలో ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ అనేది పబ్లిక్ పార్టిసిపేషన్తోని ట్రాఫిక్ వాలంటీర్లుగా తయారు చేసి వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతున్నది. దీంట్లో మా పోలీస్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. యువకులు మంచిర్యాల పట్టణంలో చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా ట్రాఫిక్ విధి నిర్వర్తించడానికి ఈరోజు వచ్చిన సందర్భం దీనికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఇదే విధంగా మంచిర్యాల పట్టణంలో ప్రతి సర్కిల్ని ఈ విధంగా పోలీస్ వాలంటీర్స్ని అదేవిధంగా పోలీస్ స్టాఫ్ని ఉపయోగించేసి ట్రాఫిక్ నియంత్రణ చేయబోతున్నాం. మరి దీనికి పట్టణంలో చాలామంది యువకులు ముందుకొస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ మా గౌరవ సిపి గారు డీసీపీ గారు ఆదర్శాల ప్రకారం దీన్ని చేయడం జరుగుతూ ఉన్నది. మంచి ఆలోచన, దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఫ్యూచర్లో మరి ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా మరి యాక్సిడెంట్ రహిత మంచిర్యాల పట్టణం నిర్మించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకునే దిశగా మేము ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్నాం.